ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం సో ఫిఫ్త్ లెసన్ వచ్చేసి ఆవరణములు మరియు ప్రహారీలు పార్ట్ వన్ అని అయితే డిస్కస్ చేద్దాం సో ఇందులో భాగంగా మనకి చుట్టుకొలత వాటి గురించి పరిచయం చేయడం జరుగుతుంది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం అండ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రహారీ చుట్టూ ఉన్న మొత్తం కొలతని చుట్టుకొలత అంటారు ఏదైనా ఒక వస్తువు చుట్టూ ఉన్న కొలతని చుట్టుకొలత అంటారని మనకు తెలుసు సో ఇక్కడ చూస్తే రామయ్య పొలం చుట్టు కొలత ఎంత అని అడిగారు సో ఇది ఒక చతురస్రం కాబట్టి ఫోర్ ఇంటూ ఏ అంటే నాలుగు ఇంటూ నాలుగు భుజాలు కూడా సమానం కాబట్టి ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ అనేది చేస్తాం అయితే ఇక్కడ పొలం చుట్టూ పారుతున్న నీళ్లను చూడడానికి రోజుకు మూడు సార్లు చుట్టూ తిరిగి వస్తాడు అతను అయినా అతను నడిచిన మొత్తం దూరం ఎంత అన్నాడు సో ఇప్పుడు ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్కి మనం త్రీ చేయాలి సో సిక్స్టీ అనేది అవుతుంది సిక్స్టీ ఇంటూ త్రీ మొత్తం నడిచిన దూరం ఎంత నూట ఎనభై మీటర్లు రోజు నడుస్తూ ఉన్నాడనమాట అలాగే రాణి ఒక టేబుల్పై పరిచే బట్ట చుట్టూ అంచును కుట్టాలనుకుంది అలాగే ఆరు టేబుల్ మ్యాట్ల చుట్టూ అంచును కుట్టాలనుకుంది సో ఇక్కడ టేబుల్ చుట్టూ అంచు కుట్టాలనుకుందట మొత్తం అంతా ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నది సో టూ ఇంటూ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్లస్ టూ ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్తో మనం చేస్తాం సో దాని చుట్టుకొలత అనేది కనుక్కున్న తర్వాత మనం అలాంటి టేబుల్లో ఆరు ఆరింటికి ఎంత వస్తుంది ఎంత అవసరం అవుతుంది అనేది కనుక్కోవాల్సి ఉంటుంది అయితే కింద ఇచ్చిన ఆకారాలు చుట్టూ కొలతను స్కేల్తో కొలవమన్నారు అలాగే కింద ఇచ్చిన ఆకారాల్లో ఒక భుజం పొడవు తప్ప మిగిలిన అన్ని భుజాల పొడవులు చుట్టుకొలత ఇవ్వబడ్డాయి అయినా ఇవ్వని భుజం పొడవు ఎంత అని అన్నాడు సో ఇక్కడ మనకి చుట్టుకొలత ఎంత అన్నాడు ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇక్కడ ఏ బీసీడీ అనుకుంటే బి యొక్క కొలత అనేది ఇవ్వలేదు ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ ప్లస్ సి ప్లస్ డి మొత్తం కలిపేస్తే ఇరవై నాలుగు అనేది అవుతుంది సో మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి కలిపితే మనకి చుట్టుపలతా ఇరవై నాలుగు అనేది వస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ కలుపుదాం పదకొండు అలాగే పంతొమ్మిది సో పంతొమ్మిది ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు బి అంతా మనకు తెలియదు కదా సో ఇప్పుడు బీఈ్ ఈక్వల్ టు మనకు కావాలంటే ట్వంటీ ఫోర్ మైనస్ నైన్టీన్ అనేది చేస్తాం సో బి ఈజ్ ఈక్వల్ టు సో ఫైవ్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది సో ఫైవ్ అనేది ఇక్కడ దీని యొక్క కొలత దీని యొక్క కొలత అనేది అవుతుంది అలాగే ఇక్కడ కూడా మనకి చూ చూడకుంటానే దీని యొక్క కొలత అనేది చెప్పేవచ్చు సో ఇది నాలుగు సెంటీమీటర్లు ఇక్కడికి నాలుగు సెంటీమీటర్లు ఇక్కడ రెండు సెంటీమీటర్లు ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ ఎయిట్ టెన్ మొత్తం పది సెంటీమీటర్లు పొడవ అనేది ఉన్నది ఈ భుజం అని మనం చెప్పవచ్చు అలాగే ఈ చతురాస్రం చుట్టుకొలత ఎంత ఇలాంటివి మనకి లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసాం సో దీని యొక్క చుట్టుకొలత అనేది ఎంత అవుతుంది పదహారు సెంటీమీటర్లు అవుతుంది నాలుగు 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 మొత్తం కలిపితే పదహారు సెంటీమీటర్లు అవుతుంది సో ఇచ్చిన చతురస్రంలో ఒక్కొక్క భుజం అనేది తీసివేస్తే చుట్టుకొలత మారుతుందా మారదా అని అడిగారు సపోజ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ అనేది పోతుంది అంటే ఇక్కడ మూడు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు మూడు మూడు సెంటీమీటర్లు అనేది అవుతుంది ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒక సెంటీమీటర్ ఇది ఒక సెంటీమీటర్ ఇది ఒకటి అంటే ఇక్కడ ఉన్నవి మనకి మొత్తం మూడు 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 నాలుగు మూడులో పన్నెండు సెంటీమీటర్లు అనేవి అయ్యాయి అలాగే ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు మొత్తం ఎన్ని ఎనిమిది సో ఇక్కడ ఎనిమిది సెంటీమీటర్లు అనేవి ఉన్నాయి మొత్తం ఇరవై సెంటీమీటర్లు అనేది వస్తుంది అంటే కొలత అనేది మారిందని చెప్పుకోవచ్చు అలాగే ఈ చతురస్రం చుట్టుకొలత ఎంత అన్నాడు ఫోర్ ఫైజర్ ట్వంటీ ట్వంటీ సెంటీమీటర్స్ అనేవి అవుతాయి నెక్స్ట్ కనుక చూసినట్టయితే సో వీటి నుంచి ఈ విధంగా భుజాలను కనుక తీసి తొలగించినట్టయితే ఎంత వస్తుంది చతుర అదే కొలత అనేది అడిగాడు నెక్స్ట్ కనుక చూసినట్టయితే అగ్గిపెట్టెల్ని పేర్చి ఈ విధంగా ఇది ఏంటి అంటే వైశాల్యం వైశాల్యాన్ని లెక్క కట్టడం అనేది ఏదైనా ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని వైశాల్యం అంటాం సపోజ్ ఇక్కడ ఒక బుక్ అనేది ఉన్నది ఈ బుక్ ఆవరించిన ఏదైతే ఈ ప్లేస్ ఉంటుందో దాన్ని మనం వైశాల్యం అని అంటూ ఉంటాం ఈ వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఇక్కడ అగ్గిపెట్టెలు అనేవి పేరుస్తూ ఉన్నారనమాట సో వీటి ద్వారా పిల్లలకి వైశాల్యం అనే భావన పరిచయం చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే ఎన్ని అంటే పేపర్ ద్వారా ఈ యొక్క చదరాల ద్వారా వైశాల్యాన్ని కనుక్కోవడం ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు చదరాలు అనేవి ఆక్రమించాయి సో ఆరు చదరాల ప్రదేశం అనేది ఈ షార్ప్నర్ అనేది ఆక్రమిస్తుందని చెప్తాం అలాగే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇలా పదమూడు అనేవి పదకొండు పదకొండు చదరాల ప్రదేశాన్ని అనేది ఆక్రమిస్తుందని చెప్తూ ఉంటాం సో ఈ విధంగా వీటి ద్వారా పిల్లలకి వైశాల్యం అనే భావన గురించి పరిచయం చేస్తూ ఉంటారన్నమాట సో అది మనకి వాటికి సంబంధించి నెక్స్ట్ మన చుట్టూ ఉన్న కోణాలను చూద్దాం సో కోణాలు అనేవి ఇక్కడ మనకి పరిచయం అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తే మూడుకి పన్నెండుకి మధ్య కోణం అనేది ఏర్పడింది అలాగే నాలుగుకి నాలుగుకి నాలుగు గంటలకి మధ్య కోణం అనేది ఏర్పడింది ఆరు గంటలప్పుడు మనకి కోణం అనేది ఏర్పడింది ఈ విధంగా గడియారంలో ర సమయాలు సో ఆ విధంగా గడియారంలో కోణాలు అనేవి అయితే ఏర్పడ్డాయి అయితే ఇక్కడ చూస్తే మన నిత్యం చూస్తున్న మన ఇంట్లో ఉన్న వస్తువుల పైన కూడా కోణాలు అనేవి ఏర్పడతాయి సపోజ్ ఈ తలుపు తీసినప్పుడు వేసినప్పుడు కానీ పుస్తకాల పేజీల మధ్య రేడియో యాంటీనా మధ్య వీటన్నింటి మధ్య కూడా మనకి కోణాలు అనేవి నిత్యం మనం చూస్తున్నప్పుడు ఏర్పడుతూ ఉంటాయి సో ఈ విధంగా పెన్సిల్ ద్వారా కానీ వీటి ద్వారా మనం మనం ఏవైతే గోడలు చూస్తామో ఆ గోడల మధ్య ఇలా ప్రతి చోట కోణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంటే రెండు రెండు ఏవైతే భుజాలు కలిసే చోట మనకి కోణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూసారా ఈ విధంగా సో ఈ విధంగా కోణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇవి చేయండి అని అన్నాడు కింది పటాల్లో కోణాలను గుర్తించండి ప్రతి పటంలో ఒకటి కంటే ఎక్కువ కోణాలను గుర్తించడానికి ప్రయత్నించండి సో ఇక్కడ చూడండి ఇదొక కోణం అలాగే ఇదొక కోణం సో ఈ విధంగా కోణాలని గుర్తించమన్నాడు ఒక కోణం సో ఇదొక కోణం ఇదొక కోణం ఇదో ఇదొక కోణం ఇలా కోణాలు అనేవి గుర్తించమన్నాడు అనమాట సో చతురస్రాకార పేపర్ అనేది తీసుకొని ఈ విధంగా పటంలో చూపినట్టు రెండుసార్లు ఇలా మడత అనేది పెట్టమన్నారు ఇప్పుడు మడత తెరగానే మనకి పక్క పటంలో చూపించినట్టు ఈ విధంగా వస్తుందన్నమాట వాటిని మనం వీటి ద్వారా కోణాలు అనేవి మనం గుర్తించవచ్చు సో ఇక్కడ చూసారా మనకి ఏవైతే ఒకవేళ కోణాలు అన్నింటిని గీసినట్టు అయితే పటంలో చూపిన విధంగా ఉంటాయంటే ఈ విధంగా మనం ఈ బొమ్మ నుంచి తీసుకుంటే ఈ విధంగా కోణాలన్నీ కూడా ఇలా కనిపిస్తుంటాయి ఈ విధంగా ఉన్న వాటిని మనం లంబ కోణం అని అంటాం లంబ లంబకోణాలన్నీ కూడా తొంభై డిగ్రీలను కలిగి ఉంటాయి అవి మనకి హయ్యర్ క్లాసెస్లో వస్తాయి సో ఈ విధంగా ఉంటే కనుక ఎల్ షేప్లో ఉంటే కనుక అవి మనకి లంబ కోణాల కింద చెప్తూ ఉంటాం సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా లంబ కోణాలకి ఉదాహరణ కింద అయితే చెప్పవచ్చు అలాగే ఇవి కూడా సో ఇవన్నీ లంబ కోణాలకి ఉదాహరణ కింద అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట కింది పటాల్లో కోణాలను గుర్తించండి అలాంటివి ఒకటి కంటే ఎక్కువ కోణాలను గుర్తించండి సో ఇక్కడ లంబకోణం అనేది ఈ విధంగా రావచ్చు అలాగే ఇక్కడ ఇక్కడ లంబకోణాలు అనేవి ఏర్పరచవచ్చు అనమాట సో ఇక్కడ వీటి మధ్య లంబకోణాలు అనేవి ఏర్పరచవచ్చు అలాగే ఇక్కడ పుస్తకానికి వీటి మధ్య లంబకోణాలు అనేవి అయితే ఏర్పరచవచ్చు ముళ్ళ మధ్య లంబకోణం ఉండునట్లు గడియారాన్ని గీయండి అన్నాడు సో ఈ విధంగా మూడుకి మనం చూసుకున్న తొమ్మిదికి చూసుకున్న లంబకోణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి లంబకోణం కంటే ఎక్కువ తక్కువ సో కత్తెర అనేది ఈ విధంగా తెరిచినట్టయితే ఇది లంబకోణం కంటే అంటే రెండు లంబకోణం వచ్చినట్టుగా పెడితే ఈ విధంగా ఉంటుంది ఇంకా ఎక్కువ తెరిస్తే ఇది లంబకోణం కంటే ఎక్కువ కోణం అనేది అవుతుంది అదే దగ్గరికి మూస్తే లంబకోణం కంటే తక్కువ కోణం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట సో పిల్లలకి ఫస్ట్ ఈ లంబకోణం కంటే చిన్నది పెద్దది తక్కువ ఎక్కువ అనే పావను పరిచయం చేసి తర్వాత తర్వాత వాటిలో రకాలనేవి పిల్లలకి పరిచయం చేయడం జరుగుతుంది సో ఇక్కడ కూడా మనకి కొన్ని ఇచ్చారు కింది వాటిలో కోణాలు గుర్తించండి వాటిలో ఏవి లంబ కోణాల కంటే ఎక్కువ ఏవి లంబకోణం కంటే తక్కువ కోణాలు కలిగి ఉన్నాయో చెప్పమన్నారు సో ఇవన్నీ కూడా మనకి లంబకోణం కంటే తక్కువే ఉన్నాయి ఇది లంబకోణం కంటే ఎక్కువ ఉన్నది ఇది లంబకోణం కంటే తక్కువ ఉన్నాయని చెప్పవచ్చు సో ఇది మనకి లంబకోణం కంటే తక్కువ ఇది ఎక్కువ అనొచ్చు సో ఇది కూడా మనకి ఎక్కువే ఈ విధంగా మనం చెప్పవచ్చు అనమాట ల లంబ కోణాల కంటే తక్కువ కొన్ని లంబ కోణాల కంటే ఎక్కువ కోణాలు గమనించాం మనం కోణాలను దేనితో కొలుస్తామంటే డిగ్రీల్లో కోణాలని కొలుస్తూ ఉంటాం లంబ కోణం అంటే మనకి తొంభై డిగ్రీలు వస్తుంది సో ఇక్కడ చూసారా మనకి ఈ విధంగా దీన్ని తొంభై డిగ్రీల కింద చూసుకుంటే తొంభై డిగ్రీల్లో సగం ఎంత అవుతుంది నలభై ఐదు డిగ్రీలు అవుతుంది రెండు లంబ కోణాలు కనుక మనం కలిపితే మొత్తం నూట ఎనభై డిగ్రీలు అనేవి అవుతుంది సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూస్తే నాట్య భంగింలో ఏర్పడి కోణాలు ఇక్కడ చూడండి ఏ ఏ కోణాలు ఎలాంటి కోణాలు ఏర్పడతాయని అన్నారు సో ఇక్కడ లంబకోణం అనేది ఏర్పడుతుంది ఇక్కడ చిన్న కోణం అలాగే ఇక్కడ కూడా అధిక కోణం అనేది ఇక్కడ అల్పకోణం సో ఇక్కడ అల్పకోణం అల్పకోణం ఇలా మనకి ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు సో అవి మనకి కోణాలకు సంబంధించి నెక్స్ట్ ఆకారాలతో ఆటలు ఈ ఆకారాలతో ఆటల్లో భాగంగా మనకి పిల్లలకి ఆకారాలని పరిచయం చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ పరిచయం చేసిన వాటిని కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెంచడం జరుగుతుంది ఇక్కడ పాచిక అనేది కనుక చూసుకుంటే ఇది పాచిక యొక్క రూపం అని అంటూ ఉంటాం అంటే ఘనాకారంలో ఉంటుంది మనకు పాచిక ఆ పాచిక వల రూపం కింద దీన్ని చెప్తూ ఉంటారు సో ఇక్కడ ఇచ్చారు చూసారా కొన్ని వీటిని ఏ విధంగా మడిస్తే ఈ యొక్క ఆకారాలు వస్తాయో అడుగుతున్నారనమాట ఘనాన్ని తయారు చేయాలంటే వీటిలో ఏవి మనకి ఉపయోగపడతాయో అని అనుకో అని అంటున్నారు సో వీ వీటిని ఒక బాక్స్లో మీరు తయారు చేయడం ఒక ఊహిస్తే ఏవి ఘన రూపాలను కలిగి ఉన్నాయో తెలుస్తుంది సపోజ్ ఇది బేస్ అనుకుంటే ఈ అట్ట అనేది పైకి లేస్తుంది ఇది పైకి లేస్తుంది సో ఇది సైడ్కి లేస్తుంది సో దీంతో మనం తయారు చేయొచ్చు ఘనం అనేది దీంతో ఈ ఆకారంతో ఘనం అనేది తయారు చేయొచ్చు సో ఇక్కడ చూసారా చుక్కల ద్వారా ఆకారాలని గీయడం అనమాట సపోజ్ ఇక్కడ చూస్తే ఈ విధంగా ఏదైనా దీర్ఘ చతు చతురస్రాన్ని గీయడం కానీ ఆర్ దీర్ఘ చతురస్రాన్ని గీయడం ఈ విధంగా చుక్కలతో ఆకారాలని గీస్తూ ఉంటారనమాట నీడలతో ఆటలు పిల్లలకి నీడలతో ఈ విధంగా ఆ అంటే జంతువులు అనేవి ఎలా ఏర్పడతాయి అనేది చూపిస్తున్నారు ఇక్కడ అంటే మనం ఏదైనా త్రిమితి ఆకారాన్ని కనుక తీసుకుంటే ఆ దాని యొక్క నీడ అనేది ద్విమితీయ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది సపోజ్ ఇక్కడ చూడండి బుక్ అనేది మనకి త్రిమితీయ ఆకారం ఆ త్రిమితీయ ఆకారం యొక్క నీడ అనేది ఏ విధంగా కనబడుతుంది ద్విమితీయ ఆకారంగా కనబడుతూ ఉంటుంది అక్కడే మీరు సపోజ్ ఏ కోనో తీసుకున్నారనుకోండి లేకపోతే జోకర్ టోపియో తీసుకుంటే దాని యొక్క నీడ అలా పడుతుంది త్రిభుజంలా పడుతుంది అదేదైనా సో అలా మనకి ఏంటి అంటే త్రిమితీయ వస్తువుల యొక్క నీడలు అనేవి ద్విమితీయ వస్తువులుగా పడుతూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని నీడలు ఇవ్వబడ్డాయి వాటిని సరైన వస్తువులతో జత చేయండి అని అడిగాడు సో ఇక్కడ బాల్ అనేది ఈ విధంగా అలాగే యాపిల్ అనేది కింద ఉన్న విధంగా వన్ రూపీ నోట్ అనే టెన్ రూపీస్ నోట్ అనేది ఈ విధంగా ఇది కూజా యొక్క నీడగా మనం వీటిని కలపచ్చు ఇది షూ యొక్క నీడగా మనం అయితే కలపవచ్చు అనమాట నెక్స్ట్ వృత్తం మనం గోళం యొక్క గోళాన్ని కనుక టార్చ్ లైట్ వేసి చూపిస్తే అది మనకి నీడలో వృత్తంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే బంతి కూడా వృత్తంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే కనుక ఒక తాడు అనేది తీసుకొని మధ్యలో ఒక కర్రపాతి దాని చుట్టూ ఒక తాడు అనేది లాగి ఈ విధంగా గీత అనేది గీస్తే మనకి వృత్తం అనేది ఏర్పడుతుంది సో ఈ వృత్తానికి కనుక చూసుకున్నట్టయితే ఈ వృత్తాన్ని మనం కొన్ని సమాన భాగాలుగా అయితే కట్ చేయచ్చు అంటే ఈ వృత్తానికి వృత్తం మధ్య ఏదైతే కేంద్ర బిందు ఉంటుందో అక్కడి నుంచి వృత్తంపైకి గీసే ఏవైనా దాన్ని మనం వ్యాసార్థం అని అంటూ ఉంటాం గీసే ఒక ఉన్న ఈ మధ్య ఉన్న దూరాన్ని వ్యాసార్థం అని అంటూ ఉంటాం దీన్ని ఆర్తో సూచిస్తూ ఉంటాం రేడియస్ అని అంటూ ఉంటాం ఇంగ్లీష్లో అయితే ఈ మొత్తం దాన్ని ఏదైతే ఉంటుందో వ్యాసం అని అంటూ ఉంటాం అంటే వృత్తాన్ని రెండు సమాన భాగాలుగా చేసే ఈ యొక్క దూరాన్ని వ్యాసం అని అంటూ ఉంటాం దీన్ని డయామీటర్ అంటారు డితో సూచిస్తూ అనమాట సో పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం డాష్ సెంటీమీటర్లు చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం డాష్ సెంటీమీటర్లు ఇక్కడ కొలిచి రాయమన్నారు అనమాట నెక్స్ట్ ట్యాన్గ్రామ్ ట్యాన్గ్రామ్ అనేది కనుక చూసుకుంటే ఇక్కడ చూసారా ట్యాన్గ్రామ్ ఇందులో మనకి పదహారు సమాన భాగాలుగా గీయబడిన కొన్ని ఉంటాయి సో వాటి వెంట మనం కొన్ని మనకి కావలసిన కొన్ని ఆకారాలు అనేవి కట్ చేస్తే అవి ఏడు భాగాలుగా రావడం జరుగుతుందనమాట సో ఈ ఏడు భాగాలు అనేవి కొన్ని చూసారా ఒక్కొక్క షేప్స్లో ట్రాయాంగిల్ షేప్స్లో మనకి ఉండడం జరుగుతుంది వీటితో మనం రకరకాల ఆకారాలు అనేవి ఏర్పరచవచ్చు సపోజ్ ఇక్కడ చూసారా ఇవన్నీ మనం ట్యాన్ గ్రామ్స్తోనే తయారు చేయవచ్చు అనమాట నెక్స్ట్ కనుక చూస్తే ట్యాన్గ్రామ్లో మనకి ఎన్ని భాగాలు ఉంటాయి అంటే ఏడు ఏడు ఆకారాలు అనేవి ఉంటాయి అని రాయవచ్చు నెక్స్ట్ పలకలు సో ఇవి ఒక అమరికలా అమరికాగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ కనుక చూసినట్టయితే